పెద్దపురం లో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పట్టణంలోని సానిటేషన్ పనులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు మున్సిపాలిటీ సిబ్బంది చాలా కష్టపడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వంపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు ఆయన. మరి మున్సిపాలిటీలో కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఆఫీస్ ఎలా చేస్తున్నారు, కరోనా చర్యలు ఎలా తీసుకున్నారు, నివారణ చర్యలు ఎలా తీసుకున్నారని దీంతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి రివ్యూ చేసుకోవడం జరిగింది. మరి అన్ని జాగ్రత్త కూడా అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, మరి డిపార్ట్మెంట్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి మరి దీన్ని కరోనా కంట్రోల్ చేయడానికి మరి ఇంకా కృషి చేయాలి. ఎందుకంటే ఇలా దేశంలో పెరిగిపోతుంది, రాష్ట్రంలో పెరిగిపోతుంది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం చీదిరెచ్చినట్టే లెక్క. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వం చేసే పని చేస్తుందని చెప్తున్నారు, కానీ ఈ ప్రజలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. అందుకే మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ కూడా, ఈస్ట్ గోదావరి లాక్డౌన్ కూడా మరి రేపు నుంచి లాక్డౌన్ విధించడం జరిగింది. దాని మీద మరి ప్రజలు కూడా సహకరించాలి, ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. ప్రజలు సహకరించే కానీ ఈ కరోనా కంట్రోల్ అవ్వదు. చెప్పి ఎవరు మాట కాదు, కరోనాకి భయపడి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి మరి సేఫ్గా ఉండాలని చెప్పి ప్రజలు కోరుతున్నాం. గవర్నమెంట్ వచ్చి వన్ సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు మా నీ ప్రతాపురం నియోజకవర్గంలో నిధులు తీసుకొచ్చాను, అవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి, కానీ బిల్లులు ఇవ్వట్లేదు. యార్డ్ ఆఫీసు వన్ ఇయర్ అయింది కట్టి, అలాగే ఎంఆర్ ఆఫీస్ 1 ఇయర్ అయింది, అలాగే ట్రెజరీ ఆఫీస్ అయింది. ఇవన్నీ ఓపెన్ చేస్తారంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఎలా కాంట్రాక్టులు అందరూ వెనక్కిపోతున్నారు, మా డబ్బులు లేక మేము పూర్తి చేయలేకపోతున్నాం అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఆర్డీ ఆఫీస్కి వచ్చాను, ఇవాళ చూసాను. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏమంటే పని పూర్తయిపోయింది, 10% పని ఉంటుంది, మనం డబ్బులు మాకు ఇస్తే మేము అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మీద ప్రభుత్వం ఫెయిల్యూర్ మీద మరి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం తీసుకున్నాడు. లీడర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వీడు అచ్చి నాయుడు గారిని కానీ, వీడు అయ్యన్ పోతుని కానీ, మా అమ్మాయిది కానీ, ఇవన్నీ కూడా కేసులు పెట్టి ఏదో బెదిరించాలని ఆలోచించడం, మేము బెదిరించేది లేదు. అలాగే రాజధాని విషయంలో కూడా మరి ఇవాళ బొత్స సత్యన గారు వెళ్ళాడు, ఇవన్నీ చూసాడు. అన్నీ కూడా బిల్డింగ్లు అనేవి పూర్తయిపోయి అది కూడా ఒక 20% 25% అది కూడా పూర్తి చేస్తే అది ఉన్నది. మరి ఇవన్నింటి మీద కూడా ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద మరి నిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడని చెప్పి అక్కడేమో విశాఖపట్నంలో కిషోర్ గారిని మరి అరెస్ట్ చేసి ఎక్కడో కర్నూలు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే నందిగామ కృష్ణ గారు నుంచి కృష్ణ తీసుకెళ్తారు. అంటే ఒక పోస్టింగ్ అంటే ప్రభుత్వ ఫెయిల్యూరు మరి చెప్పడం తప్ప